కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేశ ప్రజలందరికీ సంతోషం శాంతి శ్రేయస్సులను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు సమ్మిళిత స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు అందరం కొత్త నిబద్ధతతో ఈ ఏడాదిని స్వాగతిద్దామని ముర్ము వివరించారు ఈ ఏడాది దేశ ప్రజలంతా శాంతి సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు స్వావలంబన స్ఫూర్తిని రెండు వేల ఇరవై నాలుగులోనూ కొనసాగించాలని ప్రజలను కోరారు పేదలు అట్టడుగు వర్గాలకు ఆశ శక్తిని ఇచ్చేదిగా రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు ప్రతి పౌరుడి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని సామాజిక న్యాయాన్ని నిర్ధారించాలని సూచించారు నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సంతోషం శ్రేయస్సులతో పాటు భారతదేశంలో న్యాయం ప్రేమ సందేశాలను తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో పేర్కొన్నారు